హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయేది ఏంటంటే ఫ్రెండ్స్ బంగారం గురించి అండి బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు ఉండరండి ఎలాంటి వాళ్ళైనా సరే కొంచెం అన్నా ఒక్క గ్రామ్ బంగారం అన్న మనం కొని చేర్చి పెట్టుకోవాలి దాసుకోవాలి పెట్టుకోవాలి చెవులు కొనుక్కోవాలి లేదంటే కనుక ఒక చిన్న చిన్న గ్రాములు అయినా సరే బంగారం కొని కాసు చేర్చి పెట్టుకుంటూ ఉంటారండి అలాంటి బంగారం ఇప్పుడున్న రోజుల్లో చాలా రేట్ అనేది ఎక్కువైపోవడం వల్ల అందరికీ కూడా చాలా కష్టంగా ఉంది బంగారం కొనడం అనేది అటువంటి బంగారం ఎంతో కష్టపడి బంగారాన్ని మనం చేర్చిపెట్టుకుంటూ ఉంటామండి వాళ్ళకి ఉన్న ఎవరి తాహాతికి తగ్గట్టుగా వాళ్ళకి ఉన్న బంగారం అనేది చాలా ఎక్కువ అనమాట అటువంటి బంగారాన్ని మనం ఎంతో పొదుపు చేస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటామండి కానీ ఒక్కొక్క టైంలో ఏమవుతుంది అని అంటే ఏదో ఒక అవసరానికి మనకు అవుతూ ఉంటుంది అది తీసుకువెళ్ళి బంగారం మనం తాకట్టు పెట్టడమో లేదంటే కనుక ఒక సేటు గడలో పెట్టి వంటికి తీసుకురావడమో లేదంటే కనుక అవసరమైతే ఆ దాన్ని అమ్మేయటమో అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి కానీ ఆ బంగారం అనేది మన దగ్గరికి చేరటం ఎంత కష్టపడతామో అలాంటి టైంలో ఆ బంగారం అవసరమైపోతే అవసరమైతే తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టాలన్నా కూడా ఎంతో బాధపడతామండి మనం కానీ అది చాలా ఈజీ అయిన పని అండి బంగారం తీసుకెళ్ళి గబాన్ అయితే పెట్టగలుగుతాము కానీ దాన్ని మళ్ళీ విడిపించడం అంటూ ఉంది చూసారా అండి దానికి వడ్డీలు కడుతూ వడ్డీలు కడుతూ ఎన్నో సంవత్సరాలు వడ్డీలు కడుతూ ఇంకా బంగారాన్ని విడిపించలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే అండి మనం బంగారం కొనే టైము మనం చూసుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారండి అంతేకాకుండా బంగారం బ్యాంకులో పెట్టేటప్పుడు కూడా పలానా రోజు బ్యాంకులో పెట్టకూడదు పలానా రోజు పెట్టాలి అని కూడా సిద్ధాంతాలు ఉన్నాయి దానికి తగ్గట్టుగా మనం ఒక్కొక్కసారి ఆలోచించమండి మన కంగారులో మనకు అవసరం కాబట్టి ఇప్పుడు చేతుల్లో డబ్బులు లేకపోతే ఏమైపోతుందో అని భయపడి అటువంటి టైం అంతా కూడా చూసుకోకుండా మనం పెట్టేస్తూ ఉంటాం అందువల్లే మనం విడిపించడం అనేది కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అందువల్ల ఇటువంటి సమస్యల నుంచి కూడా బయటపడాలి అని అంటే ఒక చిన్న పరిహారం అనేది ఉందండి అది కనుక చేసుకుంటే మనం కష్టపడి చేర్చిపెట్టుకున్నాం ఒక గ్రాము బంగారాన్ని అయినా సరే మనకి అలా కొంచెం కొంచెం పెరిగి ఒక్క సవరను ఒక కాసు బంగారం అన్నా మనం కొనుక్కోవాలనే ఆశ అనేది అందరికీ ఉంటుందండి అలాంటి వాళ్ళకైనా సరే లేదంటే కనుక బ్యాంకులో పెట్టాం మేడం మేము విడిపించలేకపోతున్నాము అని వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ఈ చిన్న పరిహారం అనేది చాలా వరకు కూడా ఉపయోగపడుతుందండి ఇంకా ఆ పరిహారం అనేది ఏంటి అనేది చూడడానికి ముందుగా బంగారాన్ని మనం ఎటువంటి టైంలో కొంటే మంచిది ఏ రోజు కొంటే మంచిది అనేది కూడా మనం చూద్దామండి బంగారం అనేది సాధారణంగా గురువారం పూట కొంటే కనుక చాలా మంచిదండి గురువారం గురు హోరైలో కనుక కొనుక్కుంటే మనకి బంగారం అనేది పెరుగుతుంది అంతేకాకుండా గురుబలం అనేది మనకి పెరుగుతూ వస్తూ ఉంటుందండి ఈరోజు మనం ఒక కాసు బంగారం కొనడానికి వెళుతున్నాం అనుకోండి వచ్చే సంవత్సరం లోపు మనకి అదే ఒక పది కాసులు ఐదు కాసులు కొనుక్కునే తహతికి మనకు ఆ గురుబలం అనేది పెరుగుతుంది అని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి అది అక్షరాల నిజమండి గురువు అంటే మనకి మనకి సంబంధించిన మంది చాలామంది గురువులు ఉన్నారండి వాళ్ళ వాళ్ళ కుల కులదైవాన్నిగా పూజించటం కానివ్వండి లేదంటే కనుక మనకి ఇష్ట దైవం అయిన మన బాబా గారిని మనం పూజిస్తూ ఉన్నాము మన జర్నీవిత స్థాయి చూసే ఛానల్లో చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు అలాంటి వాళ్ళందరికీ కూడా అండి గురువుకి సంబంధించిన అందరికీ కూడా చాలామంది గురువారం నాడే కొంటూ ఉంటారండి గురుబలం మనకి నవ నవగ్రహాలలో అండి మనం ఎప్పుడు కూడా పూజించే ఒక గురువు ఉన్నారండి ఆయనే మనకి దక్షిణామూర్తి ఆ అటువంటి టైంలో కనుక ఆ దక్షిణామూర్తి అంటే గురువు మనకి ఆ గురువుని దగ్గర నుంచి మనం గురుబలం పెంచుకోవాలంటే గురువారం నాడు అంటే బాబాగారి కూడా మనం గురువారం నాడు పూజ చేస్తూ ఉంటాం సాయిబాబాకి పూజ చేస్తూ ఉంటాం అటువంటి వాళ్ళందరూ కూడా గురువారం నాడే బంగారాన్ని కొంటూ ఉంటారండి అటువంటి టైంలో వెళ్ళి కొనుక్కోండి ఫ్రెండ్స్ ఇంకా బంగారం తాకట్టు పెట్టాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా మీరు చేయవలసిన ఒక పని ఏంటి ఏంటి అంటే ఖచ్చితంగా మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ మీరందరికీ తెలిసిన విషయమేనండి అటువంటి టైంలో మటుకు బంగారాన్ని పెట్టకండి ఫ్రెండ్స్ మంగళవారం శుక్రవారం తప్ప మిగతా టైంలో పెడితే కనుక మీరు ఈజీగా విడిపించుకోవచ్చండి ఇప్పుడు బంగారం పెడుతున్నాము అని అంటే మనం అది వెళ్ళి వాళ్ళకి అమ్మేయట్లేదు కాబట్టి మళ్ళీ మనకి తిరిగి రావాలి రావాలని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మంచి రోజు కూడా చూసి పెట్టుకుంటే కనుక త్వరగా మళ్ళీ మన ఇంటికి వచ్చి చేరుతుందండి లక్ష్మీదేవి ఇంకా చేయవలసిన చిన్న పరిహారం ఏంటి అంటే ఫ్రెండ్స్ మీరు ఇటువంటి పరిహారం అనేది ఎప్పుడూ కూడా అమావాస్య రోజు కానీ లేదంటే కనుక పౌర్ణమి రోజు కానీ ఇటువంటి పరిహారం చేస్తే కనుక మనకి గురుబలం పెరిగి మనం బంగారం కొనుక్కోవాలన్నా మనం చేతుల నుంచి బయటికి వెళ్లకుండా ఉండాలన్నా కూడా ఈ పరిహారం అనేది చాలా వరకు ఉపయోగపడుతుందండి ఆ పరిహారం ఏంటి అంటే ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారు అనంటే శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం అండి మీరు ఎన్ని వారాలైనా సరే మీరు చేసుకోవచ్చు ప్రతి శుక్రవారం నాడు మీరు మామూలుగా దీపారాధన సాయంత్రం పూట దీపారాధన చేయండి ఫ్రెండ్స్ హాల్లో దీపారాధన చేసినట్టుగానే చేయండి చేసి ఆ తర్వాత ఒక గ్లాస్తో నీళ్లు పెట్టుకోండి ఫ్రెండ్స్ గ్లాస్తో నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ళల్లో ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే ఆ నీళ్ళల్లో ఒక ఐదు రకాల మనకి సువాసనలు వెదజల్లే పుష్పములు కానివ్వండి లేదంటే గనక ఔషధములు కానివ్వండి మనం అంటే తులసి కానీ లేదంటే కనుక యాలకలు లవంగం పట్ట అని కూడా వేస్తూ ఉంటారు కర్పూరం పచ్చకర్పూరం పన్నీరు జవాదు ఏదైతే మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నాయో ఒక మూడు రకాలు కానీ ఐదు రకాలు కానీ ఆ నీళ్ళల్లో వేసి అంటే ఇది శుక్రవారం నాడు దీపారాధన వెలిగించినప్పుడు ఇలాగా పలానా రోజు మీరు బంగారం కొనుక్కోవాలి అని అనుకున్నారనుకోండి ఆ బంగారం కొనటానికి ముందు ఇలా చేయండి ఫ్రెండ్స్ లేదంటే బంగారం కొని తీసుకొచ్చిన తర్వాత అయినా సరే ఇలా చేసి బంగారాన్ని దేవుని రూముల్లో పెట్టి లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించినంతవరకు కూడా ఒక మంత్రం ఉందండి ఆ మంత్రాన్ని కూడా మీరు ఎన్నిసార్లు అయితే అనగలిగితే కనుక నూట ఎనిమిది సార్లు అయినా సరే యాభై ఎనిమిది సార్లు అయినా సరే ఇరవై ఏడు సార్లు అయినా సరే ఆ నీళ్ళని అక్కడ ఎదురుగుండా పెట్టుకొని అమ్మవారి దగ్గర ఈ బంగారాన్ని పెట్టి అప్పుడు గ్లాసులో నీళ్లు తీసుకొని ఇలాగా ఓం స్వర్ణ ఆకర్షణాయన మహా ఓం స్వర్ణ ఆకర్షణాయనమహ అనే మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు అనగలిగితే అన్నిసార్లు మీరు అంటూ పూజ చేయండి ఫ్రెండ్స్ పూజ చేసిన తర్వాత అప్పుడు బంగారాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టండి లేదంటే కనుక మీరు బంగారం విడిపించాలని అనుకొని మీరు ఈ పూజ చేసే వాళ్ళైతే కనుక ఆ నీళ్ళని ఆ రాత్రంతా అలాగే ఉంచేసి ఇంకా తెల్లవారుజామున మీరు ఇంట్లో కూడా అంత ఇల్లు అన్ని మూలలా కూడా చల్లండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే స్వర్ణ ఆకర్షణ అయిన మహా అనే మంత్రాన్ని పఠిస్తారో అప్పుడు ఆ నీళ్లు కనుక ఆ నీళ్లలో అబ్జర్వ్ అవుతుందండి ఆ మంత్రం అనేది అప్పుడు మనకి ఇంట్లో ఉన్న శక్తిని కూడా బాగా శక్తి బలం అనేది పెరుగుతుంది ఆ గురుబలం అనేది పెరుగుతుంది మన బంగారం మనకి త్వరగా తిరిగి రావడం కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇలా చేసి చూడండి ఇలా చేస్తే కనుక మీకు చాలా వరకు కూడా బంగారాన్ని మీరు కొనుక్కోవడానికి కూడా అవకాశాలు లక్ష్మీదేవి అమ్మవారు మీకు ప్రసాదిస్తారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే